తో నిలిచిపోయిన వాహనాల రిజిస్ట్రేషన్ తిరిగి ప్రారంభించామని ఆర్టీఏ డిప్యూటీ కమిషనర్ పాపారావు చెప్పారు స్లాట్ బుక్ చేసుకోవాలని ఇప్పటికే వాహనదారులకు మెసేజ్లు పంపామన్నారు కోవిడ్ నైన్టీన్ ఆంక్షలను ఖచ్చితంగా పాటించాలని కేటాయించిన సమయంలోనే రిజిస్ట్రేషన్ కేంద్రాలకు రావాలన్నారు ఆర్టీఏ ఉద్యోగులతో పాటు రిజిస్ట్రేషన్కు వచ్చేవారు తప్పకుండా మాస్కులు ధరించాలని శానిటైజేషన్ వాడాల ఆర్టీఏ డిప్యూటీ కమిషనర్ పాపారావుతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్ కరోనా కట్టడికి లాక్డౌన్ విజయవంతంగా కొనసాగుతుంది రాష్ట్ర ప్రభు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ లాక్డౌన్లో కొన్ని సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో అటు ప్రభుత్వ కార్యాలయం కూడా పనిచేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది ఇక ఆర్టీఏ కూడా తన సేవలను యథావిధిగా కొనసాగిస్తుంది కొన్ని సడలింపులతో అతి తక్కువ స్లాట్స్తో కూడా ఈ కార్య సేవలు కొనసాగిస్తుంది ప్రస్తుతం మనతో పాటు ఆ రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ పాపారావు గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి లాక్ సుదీర్ఘ లాక్డౌన్ తర్వాత ఆర్టీఏ ఎలాంటి సేవలు కొనసాగిస్తుంది మేము అన్ని విధాల సేవలను కొనసాగిస్తున్నామండి ఆర్టీ ఆఫీసులు అన్ని ఓపెన్ చేశాము గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అన్ని సేవలను కొనసాగిస్తున్నాం రిజిస్ట్రేషన్ కావచ్చు లర్నింగ్ లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఫిట్నెస్ ఎవ్రీథింగ్ బట్ స్లాట్లు తగ్గించి వాటి ప్రకారమే ఆ టైం ఏదైతే స్లాట్లో టైం ఇచ్చినామో ఆ టైంకే రావాలండి పబ్లిక్ కూడా ఎందుకనంటే మనము ఫిజికల్ డిస్టెన్స్ పాటించవలసి వస్తుంది దాని ప్రకారమే స్లాట్కు ఏదైతే టైం కేటాయించినమో ఆ టైంకే రావాలి తర్వాత వస్తే అది ల్యాబ్స్ అయిపోతుంది మళ్ళీ బాధపడొద్దు ఏ టైం కేటాయించినమో ఆ టైంకి వచ్చి మీ పని చేసుకొని వెళ్ళాలని మీ ద్వారా ప్రజలకు చెప్తున్నాము లాక్డౌన్ ముందు ఎలా ఉండే పరిస్థితి ఇప్పుడు లాక్డౌన్ తర్వాత ఇవి సడలింపు తర్వాత ఎన్ని స్లాట్స్ ఇస్తున్నారు లాక్డౌన్ తర్వాత స్లా చాలా తగ్గించాము ఇప్పుడు అంటే లాక్డౌన్ ఇంకా కొనసాగుతుంది మన దగ్గర దాని ప్రకారము కొన్ని స్లాట్లే పెట్టాము ఇప్పుడు లాక్డౌన్ ట్వంటీ నైన్త్ అయిపోయిన తర్వాత మళ్ళీ రివ్యూ చేసి మళ్ళీ ఎక్కువ చేయడం జరుగుతుంది స్లాట్స్ ఇప్పుడైతే చాలా ఒక పరిమితిగానే పెట్టవలసి వచ్చింది రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల వరకు స్లాట్స్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెట్టాము ప్లస్ ఇప్పుడు షోరూమ్స్ కూడా కొన్ని దగ్గర ఓపెన్ లేవు రెడ్ జోన్ కానీ ఈ జోన్లలో ఓపెన్ లేవు షోరూమ్ ఓపెన్ అయితేనే కొత్త బండ్లు ఉంటారు కొత్త రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది ఇప్పటివరకు టీఆర్ అయిన బండ్లు ఒక ముప్పై వేల వరకు ఉన్నాయి అవన్నీ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడానికి వస్తున్నారు ఇప్పుడు షోరూమ్లో ఓపెన్ అయిన తర్వాత ట్యాక్స్ రూపాన మనకు రాబడి ఎక్కువైతుంది ఈ లాక్డౌన్ నేపథ్యంలో అటు ఆర్టీఎస్ సేవలు వినియోగించుకుని వస్తున్న వినియోగదారులకు మీరు ఎలాంటి మెసేజ్ మీరు తప్పకుండా మాస్క్ పెట్టుకొని రావాలి నో మాస్క్ నో వర్క్ డాన్ ఇక్కడ మీరు మాస్క్ పెట్టుకొని చదువు జాగ్రత్తలు తీసుకొని వచ్చి ఆఫీస్లో కూడా ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి మీ పని చేసుకొని వెళ్ళాలని కోరుతున్నాము మేము కూడా మెయిన్ గేట్ దగ్గర ఒక థర్మ స్కాన్ పెట్టి ప్రతి ఆర్టీ ఆఫీస్లో టెంపరేచర్ చెక్ చేస్తున్నాము దాంతోపాటు శానిటైజర్తో హ్యాండ్స్ క్లీన్ చేసుకొని వాళ్ళు లోపలికి రావడం జరుగుతుంది లోపలికి వచ్చిన తర్వాత కూడా ఫిజికల్ డిస్టెన్స్కు ఒక రౌండ్లు వేసాము సిక్స్ ఫీట్కి ఒకటి ఆ రౌండ్లో నిలబడి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం ఇప్పటివరకు ఎంతమంది సేవలు వినియోగించుకుని ఇప్పటివరకు రోజుకు రెండు వేల ఐదు వందల మంది వినియోగించుకుంటున్నారండి మన మూడు రోజులు గత మూడు రోజులుగా రెండు వేల ఐదు వందల చొప్పున సేవలు వినియోగించుకుంటున్నారు సో ఈ ఆర్టీఎస్ సేవలు పనిచేస్తే మీ సిబ్బందికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మా సిబ్బందికి కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పాము మాస్కులు పెట్టుకోవాలి ఎప్పుడు ఎప్పటికప్పుడు శానిటైజేషన్తో క్లీన్ చేసుకోవాలి ప్లస్ ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ అందరూ జాగ్రత్తగా ఉండాలి తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ కోవిడ్ నైన్టీన్ దృష్ట్యా మనకు ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కాబట్టి మనము గవర్నమెంట్ సర్వెంట్లము తప్పకుండా పబ్లిక్ సేవ చేయాలి కాబట్టి మేము కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ పబ్లిక్కు సేవ చేస్తాము అనేది డిపార్ట్మెంట్ అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మొత్తంగా చూసినట్లయితే రవాణా శాఖ తమ సేవలో వినియోగించుకోవాల్సిన వినియోగదారులు తప్పనిసరిగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అటు భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు కూడా ధరించి ఆర్టీఏ కార్యాలకు రావాలని చెప్పి కూడా చెప్తున్నారు అంతేకాకుండా ఇక్కడ పనిచేస్తున్న వారు ఆర్టీఏ సిబ్బంది కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామని డిప్యూటీ కమిషనర్ ఆర్టీఏ డిప్యూటీ కమిషనర్ పాపారావు గారు చెప్తున్నారు కెమెరామ్యాన్ అరవిందో మహేష్ టీ న్యూస్ హైదరాబాద్